ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్. సార్, లేకపోతే నా కొడుకును చంపుతా అంటున్నాడు సార్. ఎక్కడున్నావు నువ్వు? రండి సార్, రండి. ఎంత అడుగుతున్నాడు వాడు? 50 లక్షలు అడుగుతున్నాడు సార్. సత్యన్నా, మీటింగ్ ఏందన్నా? అరే ఆజావ్ భాయ్, ఇద్దరు సామనే బయటకే సాల్వ్ కరింగ్ ఈ సెటిల్మెంట్ లో. మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్. నాకు వచ్చు సార్. నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి సార్. నేను వస్తాను. వచ్చు సార్. నాకు నవ్వుతున్నావు, నన్ను చూసా? కాదన్నా, కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు, డబ్బే వద్దట. ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలీదు. ఫైరింగ్ రాదు, మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ అట. అన్నని చూసి నేర్చుకోవాలరా మనం. దేనికైనా ధైర్యం ఉండాలి. గంతి, ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు. సార్, ఏం చెయ్యి? ఏం చెయ్యి? నేను చెప్తున్నాను కదా, ఏం చెయ్యి? పర్వాలేదు, మనసారా ఏం అనుకోడు, కాల్చు, కాల్చురా. సరే సరే, అడుగు అన్నకేం చెయ్యి, రిలీజ్ చెయ్యి. కాల్చు, కాల్చు, నేను చెప్తున్నాను కదా, కాల్చు, ధైర్యంగా కాల్చు. తలకి పెట్టు, తలకి పెట్టు, కాల్చు, కాల్చు. ఇలా నొక్కడమే. ఏంట్రా అలా చంపేశావు? ఎంత సింపుల్ గా చంపేశావు చూసావా? ఎవడూ నిన్ను అడగడు, కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు. దానికి నేను ఒక స్టోరీ చెప్పాలి కదా. హలో సార్, ఇక్కడ పాత రౌడీ షీటర్ సత్తన్న, మన కానిస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్. మన వాళ్ళని కొంచెం అర్జెంట్ గా పంపించండి. అరే ఏంది భయ్, ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టేబుల్ సత్తన్నని కాల్చుంటూ, సత్తన్న మా కానిస్టేబుల్ని కాల్చుంటూ మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకోసమే ఇదంతా చేశాను సార్. ఆ 50 లక్షలు మీరే తీసుకోండి సార్. వద్దొద్దు, నాకు డబ్బొద్దు. కానీ నా పెళ్ళం ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది. దాని వాల్యూ 1.5 crore సార్. ఏయ్ విశ్వనాథ, ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు, సంతోషించు. పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు. నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు.